ఈరోజు మన విశాఖ నగరంలో గౌరవనీయులు రాజ్యసభ ప్రగతి భారత్ ట్రస్ట్ నేతృత్వంలో విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా కోవిడ్ బాధితులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఈ రోజు ప్రారంభోత్సవం చేయటం అది కూడా ఒక పర్వదినాన రంజాన్ పర్వదినాన ఒక మంచి రోజున ఒక మంచి కార్యక్రమం ఈ విధంగా మరి ఏర్పాటు చేయటం మరి నా హృదయపూర్వకంగా మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సంఘ సేవకులందర్నీ కూడా మరి సంప్రదించి వారిని అందర్నీ కూడా ఒక తాటి పైకి తెచ్చి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగటం సహజంగానే మన దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా మరి కోవిడ్ పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉండే పరిస్థితుల్లో ఉండటం మనకందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక విశాఖ వంటి ఒక మహానగరంలో ఇంతమంది మరి సంఘ సేవకులందరినీ కూడా మరి ఒక తాటిపైకి తెచ్చి ఒక ట్రస్ట్ పేరుపైన మరి ఏ విధంగా ఇంతమంది కోవిడ్ బాధితులకు ఉపయోగపడేటువంటి విధంగా మరి ఈ కోవిడ్ కేర్ సెంటర్ను మరి ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి మరి ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగరు ఉమేష్ గారు వెంకటరమణ గారు బాలాజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరి తెలియజేస్తూ ఉన్నా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమానికి మరి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి దీని పరిస్థితుల గురించి చాలా వివరంగా చెప్పారు నేను కూడా చాలా అసలు ఆశ్చర్యపోయా వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వింటుంటే ప్రత్యేకించి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఆక్సిజన్ అందించేటువంటి అంశంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో అన్న విషయం అంతా కూడా వింటూ ఉంటే అసలు ఇతర ఆసుపత్రులకు సంబంధించి కానీ కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా ఆక్సిజన్ సరఫరా విషయంలో జరగకుండా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది అన్ని ప్రాంతాల్లోనూ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా విషయంలో కానివ్వండి లేకపోతే ఆక్సిజన్కి సంబంధించి ఏదైనా పైప్ లైన్లకు సంబంధించి ఏదైనా రిపేర్లు ఉంటాయి చేయించేటువంటి అంశంలో కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాల్లోనూ కూడా ఏదైతే మార్గదర్శకాలు తీసుకుంటూ ఉన్నామో అవే మార్గదర్శకాలు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో కూడా మరి తీసుకుని ఎక్కడ కూడా ప్రముఖంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఆసుపత్రిలో కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్కి సంబంధించి సరఫరాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు కూడా మరి ఈ కోవిడ్ కేర్ సెంటర్లు కూడా తీసుకుని మరి పేషెంట్ల భద్రతకు ఎంత ప్రాధాన్యతనిచ్చినటువంటి మరి ట్రస్ట్ సభ్యులకు మరి విజయసాయిరెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా వారు చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా ప్రతి బెడ్కు కూడా ఆక్సిజన్ పైప్ లైన్ వేయటం మాత్రమే కాదు ఆక్సిజన్ పైప్ లైన్ వేసిన తర్వాత దాదాపు 50 KL కెపాసిటీతో ఇక్కడ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా ఎక్కడైనా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే దానికి సంబంధించి బ్యాకప్ సిలిండర్లను కూడా మరి ఏర్పాటు చేయటం ఒక్కొక్క సిలిండర్ దాదాపుగా 60 లీటర్ల వరకు కూడా మరి 60 లీటర్ల వరకు కూడా ప్రతి బెడ్కు కూడా ఏదో 4-5 సిలిండర్ని ఏర్పాటు చేయటం కాదు ప్రతి బెడ్కు ఒక్క సిలిండర్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే పైప్ లైన్ ద్వారా ఇబ్బంది వస్తే గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు బ్యాకప్గా
అదే కాకుండా అక్కడ కూడా ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా దాదాపు 250 అంటే ఇక్కడ 300 బెడ్లతో ఒక ఆసుపత్రిని మనకి ఏర్పాటు చేస్తే అందులో 300 బెడ్లు ఉంటే 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా మూడు దేశాల్లో ఎక్కడ కూడా ఇక్కడ ఏది ఆక్సిజన్ విషయంలో సరఫరా విషయంలో పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మరి ఏర్పాట్లు చేయటం మనమందరం కూడా విన్నాం ఇప్పటివరకు కూడా కేవలం ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి మాత్రమే కాదు లోపల సంబంధించి మిగిలినటువంటి ఏర్పాట్లు చూస్తుంటే ప్రతి బెడ్కు కూడా దాదాపుగా 3 అడుగుల దూరం ప్రతి అంశంలోనూ కూడా ప్రత్యేకమైనటువంటి జాగృతలు లోపల వెంటిలేషన్ విషయంలో కానివ్వండి లాకర్కి లోపల ఉన్నటువంటి గాలి బయటికి పోయే విధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ల వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ట్రయేజింగ్ జరిగేలాగా ఆక్సిజన్ సాచురేషన్ 92కి పైన ఉంటేనే కోవిడ్ కేర్ ఇందాక నాకు వైద్యులందరూ కూడా చెప్తా ఉన్నారు అసలు ఈ కోవిడ్ కేర్ సెంటర్ను ఏ విధంగా మీరు మెయింటైన్ చేయబోతా ఉన్నారు అని అడిగితే 92 సాచురేషన్ లెవెల్స్ పైన ఉన్నటువంటి వారికి వెంటనే మేము ఇక్కడ బెడ్ అలాట్ చేసే విధంగా దానికన్నా తక్కువగా ఉంటే ఎక్కడైనా వేరే ఆసుపత్రికి మేము రిఫర్ చేసే విధంగా కూడా ఆసుపత్రి ఎంట్రన్స్లోనే ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసుకున్నాం వచ్చినటువంటి వెంటనే వారికి ఏదైనా ర్యాపిడ్ టెస్ట్ కానీ ఇతర టెస్టులన్నీ కూడా చేసి వారికి అవసరమైనటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బెడ్ లేదనే విధంగా చికిత్స లేదనే విధంగా మేము పూర్తి లేదనకుండా పూర్తి మరి ఏర్పాట్లు కూడా చేసుకున్నాం ఇక్కడ అవసరమైనటువంటి డాక్టర్లు కూడా దాదాపుగా మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ దాదాపుగా 30 మరి వైద్యులను అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా దాదాపుగా 90 స్టాఫ్ను కూడా మరి ఇక్కడ అందుబాటులోకి పెట్టడం ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఒక ఆసుపత్రిలో కోవిడ్ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో దాదాపుగా అవే సౌకర్యాలు కేవలం ఇక్కడ ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ మాత్రమే లేదు వెంటిలేటర్లు మాత్రమే లేవు మిగిలినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆసుపత్రిలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో ఏర్పాటు చేస్తూ ఎవరికి కూడా బాధితులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చికిత్స పరంగా పూర్తిగా తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైరస్ బాధితుడిని కూడా పూర్తి ఆరోగ్యవంతుడిగా చేసి తిరిగి ఇంటికి పంపించడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నాయి దానితో పాటు ఇందాక నాకు మన ప్రిన్సిపల్ సుధాకర్ గారు చెప్తా ఉన్నారు ఈ మెడికల్ ఆఫీసర్లు ఈ డాక్టర్లు మాత్రమే కాకుండా స్పెషలిస్టులను కూడా అవసరమైతే ఒక పీజీకి సంబంధించి ఒక స్టూడెంట్లను మరి సీనియర్స్ని మేము ఇక్కడ ఒక పల్మనాలజిస్టులను కానీ లేకపోతే జనరల్ ఫిజిషియన్కి సంబంధించినటువంటి వారిని ఇక్కడ స్పెషలిస్టులను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు ఆ విధంగా నేను మరి ప్రిన్సిపల్ గారిని కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఆ విధమైనటువంటి ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో ఒక అధునాతనమైనటువంటి సౌకర్యాలతో పూర్తిగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా 300 పడకలతో ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి వాటికి అన్నిటికీ కూడా ఆదర్శవంతంగా మరి ఏర్పాటు చేసినటువంటి మరి కోవిడ్ కేర్ సెంటర్ ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పెరుగుతున్నటువంటి కేసుల పరిస్థితుల్లో ఈరోజు బెడ్ల కొరత కూడా ఎంతో కొంత మనం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా అంటే గతంలో ఉన్నటువంటి వైరస్ పరిస్థితి మీకు తెలియదు కాదు దానికి సంబంధించి ఆక్సిజన్ అవసరం లేకుండానే చాలా వరకు కూడా వైరస్ను మనం అప్పుడు మనం తగ్గించగలిగాం ఆ ప్రభావాన్ని కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ ప్రభావం వల్ల ఆక్సిజన్కి సంబంధించి అవసరం మనం ఎక్కువగా అవసరం పడుతుంది మనం ఆలోచిస్తే అంతకుముందు మొదటి సంవత్సరంలో మనం ఆక్సిజన్ వినియోగం మొదటి దశలో 240 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంటే ఈరోజు మనం 600 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగంలోకి తీసుకువస్తూ ఉన్నా కూడా ఎక్కడో చోట మనం ఏదో విధమైనటువంటి మరి కొరత మనం ఎదుర్కొంటూ ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మరింత మెరుగ్గా మనం ఆక్సిజన్ని మేనేజ్ చేయగలుగుతూ ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం దురదృష్టవశాత్తు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మరి ఈ విశాఖ నగరంలో ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి ఆక్సిజన్ కొరత ఆక్సిజన్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా బెడ్ల కొరత ఎక్కడైనా ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా ఈరోజు కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయటం అంటే ఇది ప్రజలకు ముఖ్యంగా వైరస్ సోకినటువంటి బాధితులకు ప్రాథమిక దశలో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా మరి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను కూడా మరి భావిస్తూ ఉన్నా మరొకసారి ప్రజలందరినీ కూడా
ఎవరైతే లక్షణాలు తక్కువగా ఉన్నటువంటి వారు వైరస్ ప్రాథమిక దశలో ఉన్నటువంటి వారు ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి మనం ఇక్కున్నటువంటి ఈ కేసుల తీవ్రత దృష్ట్యా మరి ప్రభుత్వ ఆసుపత్రుల మీద లోడ్ తగ్గించుకునేటువంటి విధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి గాని లేకపోతే కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి గాని వాటితో పాటు తీటుగా ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా మరి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రజల అవసరాలకు తగినట్టుగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ తీర్చిదిద్దబడింది కాబట్టి ఇది కూడా మరి గౌరవ పెద్దలు మరి విజయసారెడ్డి గారు కూడా ఇప్పుడే చెప్పారు దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే మేము చేశాము పూర్తి స్థాయిలో కోవిడ్ కేర్ సెంటర్లను అధునాతనమైనటువంటి అంగులతో మేము తీర్చిదిద్దాము తీర్చిదిద్ది దీనికి మేనేజ్మెంట్ విషయంలో మాత్రం పూర్తిగా మేము ప్రభుత్వానికే ఇస్తాము ప్రభుత్వానికే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తప్పకుండా దీన్ని ప్రభుత్వం వైపు నుంచి దీనికి సంబంధించి మరి టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా మరి నేను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా ఇక్కడ ఎక్కడా కూడా రెమ్డెసివిర్ విషయంలో కానివ్వండి డాక్టర్ల సిఫార్సు మేరకు ఏ మందులు అయితే వాడాలో వాటన్నిటికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తప్పకుండా మరి నా వంతు మరి సహకారం కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్కు నేను అందజేస్తానని చెప్పి మరి పెద్దలకు తెలియజేస్తూ మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ